భారతదేశంలో కానీ వచ్చినాయి. కరోనా అనేది చైనా నుండి వ్యాప్తి చెందింది. ఇది డిసెంబర్ నెలలోనే పుట్టినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్కు చేరడానికి దగ్గర దగ్గర ఫిబ్రవరి మార్చిలోకి వచ్చినాయి. ఒకవేళ అంతర్జాతీయ విమానాశ్రయాలు ముందే మూసి ఉంటే కూడా మనకి ఇలాంటి ప్రమాదం వచ్చేది కాదు. కానీ ఈ కరోనా వచ్చినప్పటి నుండి కూడా లాక్డౌన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినప్పటి నుండి కూడా ధనవంతులైతే ఎవరైతే ఉండారో వారికి ప్రతి నిత్యావసర వస్తువు వారికి ఈజీగా దొరికిపోతుంది. ఇక్కడ పేదలు చాలామంది ఉన్నారని, వారికి నిత్యావసర వస్తువులతో చాలా ఇబ్బందులు పడుతున్నారని కదిరి పట్టణానికి చెందినటువంటి కార్మిక సంఘం అధ్యక్షులు అహ్మద్ అలీ గారు ఈరోజు తన సొంత నిధులతో 15 రకాల నిత్యావసర వస్తువులు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు పంచడానికి రావడము చాలా హర్షించదగ్గ విషయము. ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ధనవంతులు కూడా పేదవాళ్లకు తమ చేతనైన సహాయం చేయాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కరోనా అనే ఒక సూక్ష్మజీవి అది ఒక పెద్ద మహమ్మారిగా మారిపోయి ప్రతి ఒక్క సామాన్య ప్రజల దగ్గర నుండి ధనవంతులు, రాజులు, ప్రధానమంత్రులు అందరికీ అంటుకొని ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా మరణించినారు. ఈ వైరస్ అనేది ఏదైనా రోగం ఉన్న వ్యక్తి తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఇతరులకు వ్యాపిస్తూ ఉంది. ఇదైతే యాక్చువల్గా గాలి ద్వారా అయితే రాదు. తుమ్మినప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి చాలా దగ్గరలో అంటే 3 అడుగుల కంటే దగ్గరలో ఉంటే మాత్రమే ఇలాంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి కనీసం 3 అడుగుల పైన అంటే 1 మీటర్ దూరాన్ని పాటిస్తే ఈ రోగాలు రావు. ప్రతి ఒక 1 గంటకు కానీ 2 గంటలకు కానీ అనుమానం కడిగిన ప్రతిసారి కానీ చేతులు శుభ్రంగా శానిటైజర్తో కానీ హ్యాండ్ వాష్తో కానీ కడుక్కోవాలి. పరిసరాల పరిశుభ్రత కూడా క్లీన్గా పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తులను మనము ఒకవేళ గుర్తించినా కూడా ప్రభుత్వం సూచించిన మేరకు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు కానీ ప్రభుత్వ ఆసుపత్రికి కానీ తెలియపరచాలి. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ రోగాలు జాఫర్ గారు మాట్లాడినట్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది మహమ్మారి సన్నాబన్నా లేకోకుండా రాజు బీద లేకోకుండా అధిక బీద లేకుండా అన్నిటికీ పీట్ పట్టి పీడిస్తుండేది. ఇది ఈ తరుణంలో లాక్డౌన్ పెట్టిన కారణంగా ఈ లాక్డౌన్ పెట్టిన దానిలో ధనికులేమో హాయిగా బ్రతికేస్తున్నారు, యథావిధా జీవితం గడుపుతూ ఉన్నారు. మన మనలాంటి కార్మికులు, మేము భవన నిర్మాణ కార్మికుని, నాతోటి కార్మికులు కూడక ఉపాధి కోల్పోయి వాళ్ళకి జీవనోపాధి చాలా ఇబ్బందితో ఉండే ఉద్దేశంతో ఈ ఊరుకు కదిరించి తనకలు రావడం జరిగినది. ఈరోజు అయితే మనము మాట్లాడడానికి అయితే ఏమి రాలేదు, ఇది రాజకీయంగా కాదు. కానీ ఈ 2 మాటలు కూడా ఏంటిగా మాట్లాడేస్తున్నామంటే, ఇంతకుముందు సార్ గారు చెప్పినట్లుగా మనం చేసిన పని ఇతటి వాళ్ళకి వాళ్ళకి ఆలోచించి అట్లా జరుపుకున్నాం.